नमस्ते बीजेपी पार्टी लो मूड मुक्कलाट नडुस्तुंदा बीजेपी पार्टी लो ऐक्यता लोपिंचिंदा ఒకప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా కనిపించినటువంటి బీజేపీ పార్టీ ఇప్పుడు మూడో స్థానానికి దిగజారిందా వీటన్నిటికి సమాధానాలు చెప్పడానికి తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర నాయకులారు కరీంనగర్ ఎక్స్ జెడ్పీ చైర్పర్సన్ తులవుమ మరతో పాటుగా ఉన్నారు మేడం నమస్తే నమస్తే అసలు నేను ఇప్పుడు ఇంట్రోలో చెప్పినటువంటి మాటలన్నీ మీరు విన్నారు ఆల్రెడీ అసలు మూడు ముక్కలాట జరుగుతుంది బీజేపీలో అనుకుంటే తెలంగాణ బీజేపీలో ఒకవైపు సంజయ్ వర్గం మరొక వైపు ఈటల రాజేందర్ వర్గం మరొక వైపు సీనియర్లు అనేటువంటి కొంతమంది వర్గం దీనిలో నిజం ఉందా అసలు అసలు వర్గాలు అనేది మీరు సృష్టించినే సోషల్ మీడియాలో వస్తుంది ఛానళ్ళల్లో వస్తుంది అసలు ఆ ఛానళ్ళల్లో ఎందుకు వస్తుందో నాకు తెలియదు ఓకే అసలు అట్లాంటి సమస్యనే లేదు బీజేపీలో అందరూ ఒక టీమ్ గా పని చేయాలి కలిసికట్టుగా పని చేయాలి ఇవల్ల ఒక అవినితితో కూరుకుపోయినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలి కుటుంబ పాలనను లేకుండా చేయాలనే దాంట్లో అందరం కలిసి పని చేస్తున్నాం ఓకే కానీ పని చేస్తున్నటువంటి క్రమంలో అన్ని వర్గాలని గ్రూపులు ఉన్నాయని అని చెప్పేసి మీడియాని ప్రచారం చేస్తుంది మెయిన్ గా సోషల్ మీడియాలో అయితే ఎక్కడికక్కడ ఇట్లా వస్తనే ఉన్నాయి అంటే అట్లా వస్తున్నాయని అంటే ఇదంతా అధికార పార్టీ చేస్తున్నట్టు కనబడుతుంది మీకు కూడా మరి వాళ్ళ డైరెక్షన్ ఉందా మరి అలాంటి డైరెక్షన్ ఉంటే మిమ్మల్ని మా దగ్గర ఎందుకు కూర్చుని పెట్టుకుంటావు అంటే మీరు ఇప్పుడు హరీశ్రావు వర్గంలో ఉన్నారా సారీ ఈటల రాజేందర్ వర్గంలో ఉన్నారా లేకపోతే బండి సంజయ్ వర్గంలో ఉన్నారా లేదంటే సీనియర్లు అనుకునేటువంటి వాళ్ళ వర్గంలో ఉన్నారా మరి నేను ఏ వర్గం కాదు నాకు మొదటి నుంచి కూడా ప్రజల వర్గం భారతీయ జన ఎక్కడ నేను పని చేస్తే అక్కడ ఆ పార్టీలో ఒక నిబద్ధత తోటి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా నేను ఉంటా ఓకే వ్యక్తుల కోసం పని చేయను వ్యవస్థ కోసం పని చేస్తా సమస్తను ఏ సమస్తలైతే మనం నేను ఉంటానో ఆ సమస్తను పెంచేదిగా ఉంటది అంతే తప్ప ఇంకా వేరే ఏమీ ఉండదు ఇవల్ల ఇక వర్గాలు వర్గాలు అని చెప్పేసి ఊకదప్పుడు ఉపన్యాసాలు వీళ్ళదో వర్గం వాళ్ళదో వర్గాన్ని అధికార పార్టీ వాళ్ళు చెప్తా ఉంటారు నేను అంటున్నాను టిఆర్ఎస్ లో వాళ్ళు లేరా కవితదో వర్గం హరీష్ రావుదో వర్గం కేసీఆర్ దో వర్గం కేటీఆర్ దో వర్గం అట్లా వర్గాలని వాళ్ళు వాళ్ళ ఇమేజ్ ని పెంచుకోవడానికి ఎవరికి వాళ్ళు క్యాడర్ ని పెంచుకుంటారు వాళ్ళకు టచ్ లో ఉంటారు అంత అది వేరు కానీ మళ్ళా పార్టీ నిర్మాణానికి గడికి వచ్చేసరికి పార్టీని స్ట్రెంథన్ చేసే గడికి వచ్చి శత్రువును దెబ్బా కొట్టాలని అనుకున్నప్పుడు అందరూ ఒకటే అవుతారు కదా కానీ బీజేపీ పార్టీ వాళ్ళది ఈ మధ్య కాలంలో గత 2.5 నెలల నుంచి ముఖ్యంగా అధ్యక్ష మార్పు అని కొంత ఒకసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు జరుగుతూనే బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి వస్తుందని ఒకసారి కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా మారుతారని ఒకసారి ఇంకో కొన్ని ఇంకొంచెం ముందరికి వెళ్తే అది ఆ తర్వాత క్వశ్చన్లలో వస్తుంది కానీ అసలు ఇదంతా ప్రాపగండా జరగడానికి బీజేపీలో ఉన్నటువంటి అంటే పొగలేందే మంటరాదంటారు కదా మంటరేందే పొగరాదన్నటువంటి దాని ప్రకారం మరి బీజేపీలో ఏం లేదు అట్లాంటిది ఒకటి బీజేపీ అనేది వల్ల తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆల్టర్నేటివ్ పార్టీ రేపు కేసీఆర్ ను కొట్టే వాళ్ళు వీళ్ళే అనేది చాలా ప్రజలు పాజిటివ్ గా ఉన్నారు ఇవల్ల భారతీయ జనతా పార్టీకి దగ్గర అవుతున్నారు తెలంగాణ ప్రజలు దాన్ని చూసి ఓర్వలేనటువంటి అధికార పార్టీ బీఆర్ఎస్ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు ఇక మరి వీళ్ళు రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మాకు పుట్టగతులు ఉండేమో మా ఉనికిని మేము కోల్పోతామేమో మేము ప్రజలకు దూరం అవుతామో ఏమో కాబట్టి ఏం చేయాలి బీజేపీ పైన టార్గెట్ పెంచాలి బీజేపీని బదనం చేయాలి అనే దాంట్లో భాగంగానే ఈ బీజేపీలో ఉన్నటువంటి మేను నాయకత్వం ఏమైతే ఉందా నాయకత్వం మధ్య అంటే వర్గాలు మీరేమో ఇట్లా అంటున్నారు ఏపీ జితేందర్ రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళు సీనియర్ మోస్ట్ గా చెప్పుకునేటువంటి వాళ్ళు మునుగోడు ఎలక్షన్స్ కి ఇన్ఛార్జ్ గా ఉన్నాడు హుజూరాబాద్ ఎలక్షన్స్ కి ఇన్ఛార్జ్ గా ఉన్నారు దుబ్బాక కి ఇన్ఛార్జ్ గా ఉన్నారు వాళ్ళేమో డైరెక్ట్ గా కొన్ని ట్వీట్ చేస్తున్నారు బర్రెలను ముందర పెట్టి కొన్ని రకాలైనటువంటి అపహరణ చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళకి కౌంటర్ గా ఈటల రాజేంద్ర కూడా నిన్న మొన్న మాట్లాడినటువంటి పరిస్థితి వయసుకు చూసుకోవాలని అంటే ఇదంతా ఎట్లా చూడొచ్చు అంటారు బీజేపీలో లుకలుకల్లాగా చూడొచ్చు అంటారు అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టుకున్నారో అది నాకు కూడా అంత పెద్దగా తెలియదు నేను దాంట్లోకి వెళ్ళాను కానీ నేను దాదాపు 2 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నాను 2 ఎన్నికలలో కూడా హుజూరాబాద్ కావచ్చు మునుగోలులో పనిచేసినటువంటి వ్యక్తిగా అందరము ఒక కుటుంబంగా ఉన్న ఒక పార్టీలో పనిచేసినప్పుడు ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళుగా భావించాలి అందరము మనం శత్రువు ఏదైతే ఎప్పటికప్పుడు మనల్ని బదనం చేయాలి డౌన్ ఫాల్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుందో దాన్ని ఎదుర్కోవాలి ఈ ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకంగా కొట్లాడాలంటే
ఒక బలమైనటువంటి శక్తిని కూడగట్టుకోవాలి ఒక బలమైనటువంటి పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయాలన్నటువంటి దాంట్లో మాత్రం ఉన్నారనేది చాలా ఎందుకంటే కేంద్ర నాయకత్వం ఎప్పటికప్పుడు నేను చూస్తున్నాను కదా కేంద్ర నాయకత్వం ఎప్పటికప్పుడు నిఘా పెట్టింది పార్టీ నాయకులు ఎట్లా ఉన్నారు కార్యకర్తలు ఎట్లా ఉన్నారు రేపు ఈ కేసీఆర్ ప్రభుత్వం అంటే ఒక కుటుంబ పాలన నియంతృత్వ పాలన ఉంటే దుపోకట అంటే ఒక మన తెలంగాణ ప్రజలు ఏదైతే ఆశించి ఒక సామాజిక తెలంగాణ కావాలి ప్రజల భాగస్వామ్యంతో కూడిన తెలంగాణ పరిపాలన జరగాలనేదైతే అనుకున్నారో దానికి భిన్నంగా పోతుంది మొత్తం అవినితితో కూరుకుపోయినటువంటి పరిస్థితి కాబట్టి ఇది వల్ల కేంద్ర నాయకత్వం కూడా గమనించి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాలి అని అంటే ఇక్కడ బలమైనటువంటి పార్టీ నిర్మాణం ఉండాలి బలంగా ఒక కుటుంబంలాగా పనిచేయాలి అని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక మంచి కార్యచరణ ఇప్పుడు ఒక నెల రోజుల కార్యక్రమం ఇచ్చింది ఆ కార్యక్రమంలో మేమందరం కూడా నిమగ్నమైనాం కాసేపు మీ పర్సనల్ పొలిటికల్ లైఫ్ గురించి తీసుకుంటే మీరు మొదట కమ్యూనిస్ట్ గా ఉన్నారు ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలో కొన్ని పదవులను కూడా దాదాపు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి పదవులను రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు దాంతో పాటుగా జెడ్పీ చైర్పర్సన్ కూడా మీకు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి అసలు కమ్యూనిస్ట్ గా ఉన్నటువంటి మీరు బీజేపీ పార్టీలోకి పోవడానికి గల కారణం ఏమనుకోవచ్చు మెయిన్ గా ఏంటంటే నేను నాకు బుద్ధి 12 ఏళ్ల వయసు నుంచే నేను ప్రజల కోసం పనిచేసిన కమ్యూనిస్ట్ ఉద్యమాలలో నక్సల్ ఉద్యమం కావచ్చు అంటే మెయిన్ వాళ్ళ ఆలోచన ఏంది ప్రజలకు దగ్గర కావాలి ప్రజా సమస్యలకు పరిష్కారం కోసం కొట్లాడాలి ప్రజల్ని చైతన్యవంతం చేయాలనేటువంటి కాన్సెప్ట్ తో వాళ్ళు ఏదైతే ఉన్నారో అప్పుడు అట్లా నేను 10-14 ఏళ్ళు అందులో పనిచేయడం ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ తెలంగాణ ఉద్యమం ఏదైతే కొద్దిగా సీరియస్ గా తెలంగాణ అంటే తెలంగాణ అస్తిత్వం కోసం ఏదైతే కేసీఆర్ గారు ముందుకొచ్చి పెట్టిరో ఒక కేసీఆర్ పెట్టిరనకంటే అప్పుడు సామాజిక ఉద్యమాలలో పనిచేసినటువంటి వాళ్ళు లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఒక వేదిక పైకి వచ్చారు ఖచ్చితంగా తెలంగాణ రావాలి మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి మన ఆత్మ గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలని చెప్పేసి వివిధ డిఫరెంట్ యాంగిల్లో వివిధ సంఘాలు కావచ్చు వ్యక్తులుగా కావచ్చు ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఖచ్చితంగా తెలంగాణ కావాలనేటువంటి దానికోసం కొట్లాడారు ఆ టైంలో ఇవాళ కేసీఆర్ గారు ముందుకు రావడం అప్పుడు నాకు కూడా ఇది న్యాయమైనది ఎందుకంటే నేను కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నా కూడా ఆంధ్రోల్లో ఆధిపత్యం ఎట్లుంటదో ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిగా కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రావాల్సిందే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి అనే దానికోసం నేను కేసీఆర్ ఏదైతే కరీంనగర్ లో సింహగర్జన మీటింగ్ పెట్టారో అప్పటి నుంచి నేను యాక్టివ్ అయిపోయినా యాక్టివ్ అయినా అప్పటి నుంచి తెలంగాణ వచ్చి మొన్నటిదాకా కూడా ఉన్నారు మడమతి పని పోరాటం చేసినాం అసలు నన్ను నేను మర్చిపోయి మా కుటుంబాన్ని మర్చిపోయి అసలు ప్రజలలో ఉండి పనిచేసిన అంటే 12 ఏళ్ళు అప్పుడు ఆ కమ్యూనిస్ట్ ఐడియాలజీలో ఉన్నప్పుడు నక్సలిజం లో ఉన్నప్పుడు అప్పుడు ప్రజలలో ఉంటూ ప్రజల కోసమే పనిచేసి ఇదంతా బాగానే ఉంది కేవలం ఎమ్మెల్యే టికెట్ మీకు ఇవ్వలేదనే కారణంతోనూ కోరుట్ల నుంచో లేకపోతే ఎక్స్వైజెడ్ నుంచి ఆ నియోజకవర్గం నుంచి ఇవ్వలేదనే కారణంతోనే మీరు బయటకు వచ్చారు అనుకోవచ్చు మరి నేను ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు అనే దానికంటే మేము సామాజిక తెలంగాణ కావాలని కోరుకున్నాం ప్రజల తెలంగాణ కావాలనుకున్నాం ప్రజల భాగస్వామ్యం చెప్తున్నారు కదా మేము అన్ని చేసినాము యాదవులకు గొర్రెలు ఇచ్చినాము ముదిరాజులకు ఇంకేదో చేసినాము చేపలు ఇచ్చినాము గౌరులకు నీరా సెంటర్లు పెట్టినాము మాకు ఆత్మగౌరవం లేకపోయిన తర్వాత అనేక సందర్భాలలో ఇవాళ నేను జెడ్పీ చైర్మన్ గా చేసినంటే నేను అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఉన్నటువంటి జెడ్పీ చైర్మన్ కు ఏమేం పవర్స్ ఉన్నాయో అవన్నీ ఇప్పుడు కూడా ఉంటాయేమో అవన్నీ ఉంటే అంటే నేను అప్పుడు ఒక ప్రజల కోసం కొట్లాడినటువంటి వ్యక్తిగా అనేక విస్తృతమైనటువంటి ప్రజా సంబంధాలు ఉన్నటువంటి నాలాంటి దానికి వాళ్ళు వచ్చినప్పుడు ఏది కూడా అడగకుండా ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా నేను పరిష్కారం చేయొచ్చు ప్రజలకు దగ్గర కావచ్చు అంటే ఇంతకుముందు చేసిన పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే డిఫరెంట్గా ఆ తేడా అనేది నేను చూపించాలంటే అనుకున్నా కానీ దానికి భిన్నంగా అసలు ఒక కారు ఒక కుర్చీ తప్ప ఆ గన్మెన్ కూడా నాకు అవసరం లేదని చెప్పేసిన ఆయన ఓ పూట వస్తే వస్తుంది లేకపోతే లేదు అంటే ఆ రకంగా పవర్స్ అనేది లేని 29 డిపార్ట్మెంట్స్ అప్పుడు ఉంటుండే కేసీఆర్ వచ్చినాక తెలంగాణలో అసలు ఏది
నిల్లు పవర్స్ లేవు ఏంలా కూడా ఇన్వాల్వ్ చేయరు అంతేందుకు నన్ను గెలిపించినటువంటి నా మండలంకి నేను పోవడానికి నాకు స్వేచ్ఛ లేదు ఓకే అంత దారుణమైనటువంటి ఒక నియంత పరిపాలన అనేది టిఆర్ఎస్ లో ఇప్పుడు మరి బీజేపీ పార్టీలో ఎక్కడి నుంచి కాన్సంట్రేట్ చేస్తున్నారు ఏ నియోజకవర్గం కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారు నేను వెమ్లవాడ పైన ఫోకస్ పెట్టిన వెమ్లవాడ ప్రజలు అంటే ఇప్పుడే కాదు ఎందుకంటే మొన్ననే నేను అక్కడి నుంచే నేను జెడ్పీటీసీ గా గెలిచిన గెలిచినప్పుడు ఆ నియోజకవర్గ ప్రజలు నేను చేసినటువంటి పని కావచ్చు నేను వాళ్ళతో మెదిలే తీరు కావచ్చు అంటే ఇట్లాంటి ఉమ్మక్క లాంటి వాళ్ళు వస్తే మాకు న్యాయం జరుగుతది మేము ఎప్పుడైనా పోవచ్చు మాట్లాడొచ్చు ఒక మహిళగా మాతో పాటు కలిసిపోతది అనేటువంటిది వాళ్ళకి అభిప్రాయం కలిగింది కాబట్టి వాళ్ళు ఏమన్నారు పోయినా సరే నన్ను వెమ్లవాడ నుంచి టికెట్ వస్తే మేము మంచి ఏకగ్రీవంగా గెలిపించుకుంటాం అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉండేది కానీ కేసీఆర్ ఇవ్వలేదు ఎంత దారుణం అంటే మీరు గమనిస్తే కేసీఆర్ ఇప్పటి వరకు జడిపి చైర్మన్ అయిన వాళ్ళు ఇప్పటి వరకు జడిపి చైర్మన్ అయిన వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ రాకుండా లేరు ఓకే కానీ ఫస్ట్ టైం అంటే జెడ్పీ చైర్మన్ తర్వాత ఎమ్మెల్యే అనేది అసెంబ్లీ అనేది కంపల్సరీ జరుగుతుంది కంపల్సరీ ఇచ్చారు కానీ ఒక తెలంగాణ వచ్చిన తర్వాత కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్కు మొట్టమొదటి తొలి మహిళను నేను జెడ్పీ చైర్మన్ ని కానీ తొలి మహిళకు అక్కడ అవమానం జరిగింది అంటే ప్రజలు కోరుకున్నారు మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అసలు ప్రజలకు సంబంధం ఉండదు ప్రజల దగ్గర ఉండడు ప్రజల్ని సమస్యలు పట్టించుకోడు ఆయన ఎప్పుడు పోయినా జర్మన్ లోనే ఉంటాడు జర్మనీ పౌరసత్వంతో ఉన్నటువంటి వ్యక్తికి నువ్వు ఎమ్మెల్యే అయ్యడమే తప్పు మళ్ళా పైగా మీరు ఇదంతా చెప్తున్నారు బాగానే ఉంది మరి మీరు ఈటల రాజేందర్ వర్గంలో ఉన్నట్టుగా బయట ప్రచారంలో ఉంటది మీరు ఈటల రాజేందర్ తో పాటుగానే మీరు బీజేపీ పార్టీలో జాయిన్ అయినటువంటి వ్యక్తి మీ పైన సుముఖత చూపించేటువంటి అవకాశం బండి సంజయ్కో లేకపోతే కేంద్ర నాయకత్వానికో లేకపోతే ఉన్నటువంటి కిషన్ రెడ్డికో లక్ష్మణ్కో వీళ్ళకు ఉంటది అవకాశం ఉంటుందా నేను చాలా క్లియర్ గా అంటే అప్పుడు టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా ఏ వర్గం లేకుండా నేను కేసీఆర్ ఏ కార్యక్రమం ఇస్తే అట్లా పని అట్లా భారతీయ జన అక్కడ మంచిగా లేదు వాళ్ళ పరిపాలనను సరిగ్గా లేదు ఒక అవినీతితో కూడుకపోయిన ప్రభుత్వం ఉంది కాబట్టి నేను ఇక్కడ నరేంద్ర మోడీ గారి మీద అభిమానంతో ఆయన ఒక కింది స్థాయి నుంచి ఒక ఛాయ అమ్ముకున్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రి స్థాయికి వచ్చిండు అంటే కష్టపడి వచ్చిండు రేపు ప్రజలకు న్యాయం చేస్తారు ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి ప్రజా సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి పథకాలు కావచ్చు సామాన్య అట్టడుగు వర్గాలకు దృష్టిలో పెట్టుకొని మంచి కార్యక్రమాలు చేస్తారు కాబట్టి ఆ ప్రభుత్వంలో నేను భాగస్థురాలని అయితే బాగుంటుంది ఇంకా నేను ప్రజలకు కూడా ఏదన్నా చేదోడు బాదోడు ఉండొచ్చు ఏదన్నా రేపు ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మోడీ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మనం ప్రజలకు సర్వీస్ చేయొచ్చు సేవ చేయొచ్చు అన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో వచ్చిన అసలు రాజేందర్ అన్న వర్గమా రాజేందర్ అన్న తోటి వచ్చింది వాస్తవం రాజేందర్ అన్న ఒక ఉద్యమకారుడు ఆ ఉద్యమకారుణ్ణి ప్రజల కన్సంట్ ఉన్నటువంటి వ్యక్తి ప్రజల కోసం పరితాపించేటువంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తిని ఒక నీతి నిజాయితీ కలిగిన వ్యక్తిని వాళ్ళు పంపి ఇచ్చినప్పుడు నేను కూడా మనస్తాపం చెందిన మాట వాస్తవం ఎందుకంటే అరే మేము తెలంగాణ తెచ్చుకుంది దేనికోసము ఇక్కడ జరుగుతుందేంటి మరి ఇవన్నీ చూస్తూ చూస్తూ వాళ్ళు చేస్తున్న తప్పుల్ని నేను కూడా ఇన్నే ఉంటే ఆ తప్పుల్ని నేను ఒప్పుకున్నట్లు అవుతుంది కదా సమర్థించినట్లు అవుతుంది కాబట్టి నేను ఏం చేసిన ఖచ్చితంగా ఈ దోపిడి పీడనను వ్యతిరేకించాలి ఈ అవినీతి ఒకవేళ ఇదంతా బాగానే ఉంది ఒకవేళ నేను రాజేందర్ అన్న తోటి వచ్చినంత మాత్రాన రాజేందర్ అన్న ఒక వర్గం కోసం ఎందుకు పనిచేస్తాడు ఒక వర్గంగా ఎందుకు ఉంటాడు పార్టీని రేపు అధికారంలోకి తేవాలే కేసీఆర్ ను కొట్టాలనేది మాకు కసి ఉన్నది ఇప్పుడు కాబట్టి అది అర్థం చేసుకోవాలి ఎవరన్నా అనుకుంటే ఈ వర్గం ఆ వర్గం అని ఎవరన్నా అనుకుంటే ఎవరన్నా ప్రచారం చేసిన వాళ్ళ మనసులో కేసీఆర్ లాగానే మీకు బీజేపీ పార్టీ కూడా అట్నే హ్యాండ్ ఇస్తాయి ఒకవేళ మీరు అస్తం గుర్తుకి పోతారా మళ్ళీ అసలు అట్లాంటి పార్టీలు మారడం అంటే ఈ మధ్య కాలంలో బాగా ప్రచారం జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలోకి పోబోతున్నాడు ఈటల రాజేందర్ వర్గంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మీలాంటి వాళ్ళు కూడా పోబోతున్నారు అనేటువంటి ఏనుగు రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా పోతున్నారు అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి నేనైతే ఇది అనుకుంటున్నా కొంతమంది డబ్బులు ఉన్నోళ్ళు అధికార పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారని చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఎందుకంటే ఏనుగు రవీందర్ రెడ్డి అక్కడ బలమైనటువంటి వ్యక్తి నేను కూడా వెమ్లవాడ నిత్యం ప్రజలలో ఉండి ప్రజల కోసం పనిచేసే వ్యక్తులం కాబట్టి వీళ్ళని ఏదో ఒక రకంగా బదనం చేయాలి అనేది తప్పుడు ప్రచారం కావాలని చేస్తున్నట్టే చేస్తున్నారే తప్ప ఇంకొకటి కాదు
పార్టీ మారాలని ఇక్కడికి వచ్చడే ఎక్కువ మేము ఎందుకంటే శత్రువును దెబ్బ కొట్టాలి కాబట్టి ఒక సపోర్ట్ ఉండాలి నరేంద్ర మోడీ గారి లాంటి నాయకులు రేపు ఖచ్చితంగా అవినీతికి వ్యతిరేకంగా కొట్లాడతారు మాకు బలాన్ని ఇస్తారు ధైర్యాన్ని ఇస్తారు మాకు అండగా ఉంటారు మేము ఖచ్చితంగా ఎదురించగలుగుతామని ధైర్యంతో ఇళ్ళకి వచ్చినాం మళ్ళీ ఇంకా వేరే దిక్కు ఎందుకు చూస్తాం ఇక్కడే మాకు పూర్తి స్థాయిలో సపోర్ట్ బండి సంజయ్ నాయకత్వంలోనే మొత్తం మీరు కొనసాగడానికి రెడీగా ఉన్నారా Yes, ఖచ్చితంగా పార్టీ నిర్ణయించి ఎవరు పార్టీ బాధ్యతలు తీసుకొని ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ నాయకత్వంలో మేము పనిచేయవలసిందే కదా ఇప్పుడు వీళ్ళైతే మేము చెయ్యము వాళ్ళ ఇప్పుడు చేస్తూనే ఉన్నాం కదా రెండు సంవత్సరాల నుంచి బండి సంజయ్ గారి నాయకత్వంలోనే పనిచేస్తున్నాం కదా చెయ్యమని మేము పక్కకు ఉండలేదు కదా రాష్ట్ర అధ్యక్షుడితో మీరు లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడుంటారు అసలు లేదు నేను మాట్లాడుతూనే ఉంటారు మీ ఇప్పుడు ఇంటింటికి బీజేపీ అనేది ఒక కార్యక్రమం తీసుకున్నారు రాష్ట్ర అధ్యక్షుడిని ఆహ్వానించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా వేములవాడకి అయితే తను రాష్ట్ర బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఒకటి రెండు ప్లేసులలో తన డిసైడ్ చేసిన ప్లేస్కే వెళ్తాడు కాబట్టి మేము పిలిస్తే రారు ఎందుకంటే తన బిజీ షెడ్యూల్ తనకు ఉంటది కాబట్టి ఇక మా అంతటా మేమే తిరిగినాం మా ప్రోగ్రామ్స్ మేము చేసుకొని రావడం అనేది జరిగింది ఈ మధ్య తన పార్లమెంటే కదా అవును ఈ ఇప్పుడు మెయిన్ గా నాకు నా ప్రశ్న కూడా అది కరీంనగర్ పార్లమెంట్ కిందకి వస్తుంది కాబట్టి మరి ఖచ్చితంగా పిలిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనేది మా ప్రశ్న అంటే చాలా సందర్భాలలో రమ్మని చెప్పినాం గానీ ఏదో బిజీ ఉన్నది తర్వాత వస్తామని ఏదో కారణాలు చెప్పి రాలేదు ఈ మధ్యలో అయితే నేను ఏం పిలవలేదు ఇక తనే ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వస్తారు కదా తన ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడే మేము ప్రోగ్రామ్లు చేస్తాం కిషన్ రెడ్డిని మారుస్తున్నారు మరి మొత్తం బీజేపీ అధ్యక్ష మార్పు జరగబోతుంది నాలుగో తారీఖు రోజు బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేటువంటి కొన్ని వార్తలు వస్తున్నాయి దీని విషయంలో మీకు ఏమైనా ఇండికేషన్స్ ఉన్నాయా నాకేం లేదు ఏదున్నా పార్టీ నిర్ణయం తీస్తుంది కదా ఎందుకంటే తెలంగాణలో ఖచ్చితంగా సీరియస్ ఉంది భారతీయ జనతా పార్టీ రేపు జెండా ఎగురవేయాలి అధికారంలోకి తెచ్చుకోవాలి అధికారంలోకి తెచ్చుకోవాలని అంటే ఎవరైతే సమర్థవంతులు ఎవరి ద్వారా అయితే రేపు దాన్ని మనం ఆ లక్ష్యాన్ని చేరుకుంటామనేది అధిష్టానం గుర్తించి ఎవరికి బాధ్యతలు ఇచ్చినా వీళ్ళే వాళ్ళే అనేది నాకేం లేదు ఎవరికి ఇచ్చినా వాళ్ళ నాయకత్వంలో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎప్పుడైనా అనిపించిందా బీజేపీ పార్టీలో ఇట్లాంటి పరిస్థితులు కనబడతా ఉంటే అసలు టీఆర్ఎస్ లోనే ఉంటే బాగుండు కేసీఆర్ తోనే ఉంటే బాగుండు అని ఎప్పుడైనా అనుకున్నారా అట్లేం లేదు కాకపోతే ఏంటంటే 20 ఏళ్ళు కదా అక్కడ పనిచేసిన ఇప్పుడు కూడా నేను పొలిటికల్ పార్టీకి అప్పుడు ఎందుకంటే ప్రజలతో ఉన్నాం కాబట్టి పొలిటికల్ పార్టీలు అంటే నాకు ఆహ్వానం వస్తుందా మరి మళ్ళీ రిటర్న్ బ్యాక్ రండి కరువాపసి రండి అని ఎప్పుడన్నా చాలా ప్రయత్నాలు చేసిర్రు అట్లాంటిది ఏం లేదు ఇక మళ్ళీ వెనకకు పోవడం అనేది జరగదు కానీ కాకపోతే ఏంటంటే ప్రజలు అన్నేళ్ళు పనిచేసినాము అటాచ్మెంట్ ఉన్నది అరే మేము అంత కష్టపడ్డాము తెలంగాణ రావాలని ఆ వచ్చి కష్టపడ్డటువంటి తెలంగాణ ఎవరో దొంగల చేతుల్లో పెడితిమి అనే బాధ మాత్రం బాగా మిగిలింది ఎవరెవరో అంటే నేను మొన్న జగదీష్ చనిపోతే వరంగల్ పోయిన ఉద్యమ సహచరుడు అట్లా ఆయన పోయిండని అన్నప్పుడు పోయినప్పుడు అక్కడ ఆవిడ పోయినప్పుడు అని ఉన్నారు ఒక్కళ్ళు పాతోళ్ళు లేరు ఒక పెద్ద సుదర్శన్ రెడ్డి తప్పితే అందరు కొత్తోళ్ళే నాకు అనిపించింది అదే మేము ఇంత కష్టపడి ఓ పూట తిని ఓ పూట తినక ఎండ వాన కుటుంబాలని అందరినీ మర్చిపోయి అంత పని చేసినాం కదా కేసీఆర్ గింతన్న మనసు లేకుండేనా గింత ఎవరినో దొంగల్ని అప్పుడు తెలంగాణ వద్దన్నోళ్ళు అందరినీ ఇప్పుడు ముందట పెట్టుకొని మొత్తం ఆ ఫలాలన్నీ వాళ్ళకి అప్పచెప్పిండు అరే మాలాంటి వాళ్ళం ఉంటే ఇంకా మేము ప్రజలకు ఎక్కువ సర్వీస్ చేస్తుంటాం కదా ప్రజలు కూడా అదే కోరిండ్రు అదే కోరుకున్నారు కానీ గింత దుర్మార్గమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది అనే కొద్దిగా బాధ అనిపిస్తుంది మీరు చెప్పండి లిటరల్ గా చెప్పండి మునుగోడు ఎలక్షన్స్ కు ముందు బీజేపీకి మునుగోడు ఎలక్షన్స్ తర్వాత బీజేపీకి కర్ణాటక రిజల్ట్స్ తర్వాత బీజేపీకి కర్ణాటక రిజల్ట్స్ ముందు బీజేపీకి గ్రాఫ్ పడిపోయిందని నమ్ముతున్నారు లేదు ఎందుకంటే కర్ణాటకలో కర్ణాటకకు సంబంధించింది అది వేరు తెలంగాణకు సంబంధించింది ఇది వేరు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు ఎందుకు అని అంటున్నంటే తెలంగాణ తెచ్చుకోవడంలో భారతీయ జనతా పార్టీ చాలా కీలక పాత్ర పోషించింది సుష్మా రాజు ఒక చిన్నమ్మ వాయిస్ తోటి పార్లమెంట్ లో కేసీఆర్ అన్న మాట్లాడలేదు కానీ సుష్మా స్వరాజు తను గొంతు పెప్పి చాలా బలంగా తెలంగాణ బిడ్డల తరఫున మాట్లాడింది తెలంగాణ ప్రజల ఆడబిడ్డల తరఫున మాట్లాడింది ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వండి మేము బిల్లుకు మేము మద్దతు తెలుపుతామని చెప్పేసి అంత బలంగా మాట్లాడనింది కాబట్టి బలమైన ప్రతిపక్షం కాబట్టి ఆనాడు మేము ఇయ్యకపోయినా రేపు బీజేపీ అధికారంలోకి వస్తే వాళ్ళు ఇస్తారు ఆ క్రెడిట్ వాళ్ళకెందుకు ఇవ్వాలి
అనే దాంట్లో భాగంగానే కాంగ్రెస్ ఇచ్చిందే తప్పితే ఇంకొకటి కాదు. కాబట్టి ఇవల్ల తెలంగాణ తెచ్చుకున్నటువంటి తెలంగాణ వచ్చినటువంటి తెలంగాణ రావడంలో భాగస్వామ్యమైనటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా ప్రజల మనసును దోసుకుంది. ఓకే అంటే ఇదే సమయంలో కవిత అరెస్ట్ గురించి కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలే మాట్లాడుతున్నారు. ఓపెన్ గా చెప్తున్నటువంటి పరిస్థితి కొంతమంది సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులే అరెస్ట్ చేస్తే మనకు అవకాశం ఉంటది అంటున్నారు. దాన్ని మీరు ఏమంటారు? అంటే నేను ఒకటి అనేది ఏంటంటే అవన్నీ జరిగినాయి వాస్తవం. కవిత అనేటమే మధ్యం కుంభకోణంలో ఇరుక్కున్నది అనేది వాస్తవం. అది ఆధారాలతో సహా ఉన్నాయి. ప్రజలందరూ ఏమన్నా అరే ఇంత నీచది ఒక లేడీ అయి ఉండి ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునే మద్యాన్ని ఆమె కొనుగోలు చేసి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం ఏంది అనేది ప్రజలందరూ అనుకున్నారు. కాబట్టి అందరు కూడా ఎక్స్పెక్ట్ చేసారు అరెస్ట్ అవుతుంది అది లోపలికి పోతుంది అని. కానీ అది జరగకపోయేసరికి ప్రజలు అనుకున్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు కదా, అంతే కదా సిబిఐ దానికి ప్రభుత్వానికి సంబంధించి మన భారతీయ జనతా పార్టీకి సంబంధం లేని ఇష్యూ. కాబట్టి వాళ్ళకి ఇంకేం డేటా తీస్తున్నారో ఏం ఆధారాల కోసం సర్చింగ్ ఉన్నదో అవన్నీ దొరికినాక ఎప్పుడోసారి వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు. ఈడీ చూసుకుంటది, సిబిఐ చూసుకుంటది, మనకు భారతీయ జనతా పార్టీకి సంబంధం లేని ఇష్యూ. కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రేపు బలం కేంద్రంలో అధికారంలోకి వస్తుంది, రాష్ట్రంలో కూడా వాళ్ళ భారతీయ జనతా పార్టీ నే గెలిపించుకోవాలనేది ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. కోవట్లు కోవట్లు అనేటువంటి అంశం చాలా వినబడుతుంది. ఈటల రాజేందర్ కూడా ప్రజ్ఞాపూర్ వేదికగా కోవట్లు అనేటువంటి అంశం ప్రస్తావించిండు. నందీశ్వర్ గౌడ్ అయితే ఓపెన్ గా 15 మంది ఉన్నారు కోవట్లు, వాళ్ళు ఖచ్చితంగా బయటికి పోవాలని చెప్తున్నారు. మీరు దీన్ని మీరు నమ్ముతున్నారా? కోవట్లు ఉన్నారు కేసీఆర్ ఏదైనా చేస్తాడు. ఓకే ఇప్పుడు మన ఇద్దరు ఇప్పుడు మనం ముగ్గురం ఉన్నాం, ముగ్గురులలో ఒకళ్ళు కూడా ఉండొచ్చు. అట్లాంటి క్యారెక్టర్ అంటే ఆయన ఏదైనా చేయగలుగుతాడు. అంటే డబ్బులు ఉన్నాయి, అసలు దేనికి కూడా కొదవలేదు. అట్లా మనసుల్ని ఎట్లా ఇది చేసుకోవాలో బాగా తెలిసిన అలాంటి కోవట్లు ఎవరైనా ఉన్నారనుకుంటే వాళ్ళకి మీరు ఏమైనా చెప్పారు? అన్ని పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు కోవట్లను పెట్టుకుంటాడు. కానీ నేను ఒకటే అంటే కోవట్లు ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీకి సమాచారం ఇవ్వడమో ఇక్కడ అన్ని చేరవేయడమో అది కోవట్టు లక్షణాలు. కానీ అది చేయకూడదు. ఎందుకంటే ఒక నిబద్ధత, ఒక సంస్థ నేను నమ్మింది, ఆ సంస్థ కోసం ఒక నిబద్ధతతోటి ఒక కమిటెడ్ గా పార్టీ నిర్మాణం కోసం రేపు శత్రువును దెబ్బకొట్టేదిగా ఉండాలి. కానీ ప్రజలకు నష్టం చేసేదిగా ఉండదు. కోవట్టు వ్యవస్థ అనేది ప్రజలకు నష్టం చేస్తుంది. కాబట్టి దాన్ని అది అట్లా చేయడం అనేది సరైన పద్ధతి కాదనేది నేను భావిస్తాను. బీజేపీ పార్టీలో ఈ లుకలుకుల అంశము, తర్వాత అధ్యక్ష మార్పు అంశము, తర్వాత చాలా వరకు ఈ వర్గాల అంశం, ఇవన్నిటి విషయంలో బీజేపీ పార్టీకి ఉన్నటువంటి క్యాడర్ అయితే ఒక సందిగ్ధంలో ఉన్నారు. వాళ్ళను డిఫెన్స్లో పడేసినటువంటి పరిస్థితి, దాన్ని ఎందుకు మళ్ళీ ఆ పునర్జీవంలోకి తీసుకురాలేకపోతుంది? నిజంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి క్యాడరు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు కాకపోయినా ఇంకోసారి అధికారంలోకి రాకపోతుందా, మేము సర్పంచ్లం కాకపోతామా, ఎంపీటీసీలమో జెడ్పీటీసీలమో ఏదో ఒక పొజిషన్కి వెళ్తాము, ఆ పొజిషన్కి వెళ్ళడం ద్వారా మేము ప్రజలకు ఏదన్నా సాయం చేస్తాం, ప్రజలకు సేవ చేయడానికి ఒక మంచి అవకాశం వస్తుందా అనే దాంట్లో ఉన్నారు. ఇన్ని రోజులు అది లేదు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఆ కార్యకర్తలు అందరూ కూడా ఒక సైనికుల్లాగా పనిచేస్తారు, ఒక నిబద్ధతతోటి కమిటెడ్ గా పనిచేస్తున్నారు. కాబట్టి రేపు అధికారంలోకి తెచ్చుకోవాలనే దాంట్లో ఉన్నారు. దానికి అనుకూలంగా భారతీయ జనతా పార్టీ కూడా కార్యాచరణ రూపొందించింది. సీరియస్ గా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు రివ్యూలు పెడుతున్నారు, మీటింగ్లు. 8వ తారీఖు నాడు మోడీ గారు కూడా వరంగల్ లో మీటింగ్ ఉన్నది. కాబట్టి సీరియస్ గా ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఇవాళ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే కేంద్రంలో కూడా ఉంటారు కాబట్టి అట్లా అనేకం నిధులు తీసుకొచ్చుకోవచ్చు, ఇక్కడ బాగా డెవలప్ చేయొచ్చు, మంచిగా భారతీయ జనతా పార్టీ ఒక పేదవాళ్ళ గురించి ఆలోచించేటువంటిది ఇవాళ అందరికి ఉన్నది. కాబట్టి రేపు రాబో రోజులలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఆశీర్వాదం ఉంటది. తెలంగాణ ప్రజలది భారీ మెజారిటీతో గెలిపిస్తున్నారు, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ మేడం. ఇదే తులావమ్మ చెప్తున్నటువంటి మాటలు కావాలనే బీజేపీ పార్టీని
డౌన్ఫాల్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి ప్రచారం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని తిప్పికొట్టేటువంటి ప్రయత్నంలో బీజేపీ శ్రేణులు అయితే ఉన్నారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమైనటువంటి జోష్యం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజర్తో కలిసి శ్రీనివాస్ తొలివెలుగు హైదరాబాద్.